హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఒక్కొక్కరికి ఒక రంగు అంటే చాలా చాలా ఇష్టం ఉంటుంది. కొంతమందికి పసుపు, కొంతమందికి ఎరుపు, కొంతమందికి నీలం, కొంతమందికి పచ్చ. ఇలా చెప్పుకుంటూ వెళితే ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగు అంటూ ఇష్టం ఉంటూ ఉంటుంది. ఈ రంగులతో కూడా మనకు సంబంధించిన అనారోగ్య సమస్యలు కూడా తగ్గించుకోవచ్చని మరి సైకాలజికల్గా ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అదేంటో మనం వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంటను ఆల్ అనుకుంటండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో ముందుగానే వచ్చేస్తుంది. ఇక రంగు, రంగుల ప్రభావం మెదడుపై, శరీరంపై ఖచ్చితంగా పడుతుంది. వివిధ రంగుల బట్టి ఒక్కొక్కరు ఒకలా రియాక్ట్ అవుతూ ఉంటారు. అలాగే వారి భావోద్వేగాలు కూడా ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఇలా కలర్ థెరపీతో పలు అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టచ్చు అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. కలర్ థెరపీతో వివిధ రకాల సమస్యలకు చికిత్సలు చేస్తూ ఉంటారు. ఈ కలర్ థెరపీని క్రోమోథెరపీ అని కూడా పిలుస్తారు. పురాతన ఈజిప్షియన్ యుగంలో ఈ చికిత్సను ఉపయోగించేవారు. ఇప్పుడు ఈ చికిత్సను ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు. మరి కలర్ థెరపీ లేటెస్ట్గా మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఆయుర్వేదంలో కూడా నిర్దిష్ట రంగుల ద్వారా పలు సమస్యలకు చికిత్స చేసే పద్ధతి ఉంది. ఈ కలర్ థెరపీ ద్వారా మానసిక స్థితిని కూడా మెరుగుపరచవచ్చు. ఈ థెరపీ ద్వారా హార్మోన్లో మార్పులు, ఒత్తిడి కూడా తగ్గుతాయి. మరి ఏ కలర్ ఎలాంటి ఆరోగ్య సమస్యలు చెక్ పెడుతుందో తెలుసుకుందాం. రెడ్ కలర్ శారీరకంగా అలసిపోయిన వ్యక్తుల్లో శక్తిని పెంచడానికి రెడ్ కలర్ ఉపయోగపడుతుంది. రొమాటిక్ వ్యాధులతో ఇబ్బంది పడేవారు, రక్త ప్రసరణ లోపాలు ఉన్నవారు, పక్షవాతం బారిన పడేవారికి ఈ రెడ్ కలర్ థెరపీని చేస్తారు. బ్లూ కలర్, ఈ కలర్లో అనేక రకాలైన షేడ్స్ ఉంటాయి. మానసిక స్థితితో ఇబ్బంది పడేవారికి, ఒత్తిడి, తలనొప్పి, నిద్రలేమి, నిరాశ, సయాటిక వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారికి ఈ నీలం రంగు థెరపీని ఉపయోగిస్తారు. ఇక ఎల్లో కలర్, శ్వాసకోశ సమస్యలు, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో బాధపడే వారికి ఈ పసుపు రంగు థెరపీని చేస్తారు. ఈ రంగు థెరపీ చేయించుకోవడం వల్ల సంతోషంగా ఉంటారు. చర్మ ఇన్ఫెక్షన్లు కూడా తగ్గించుకోవచ్చు. ఇక గ్రీన్ కలర్, ఆకుపచ్చను ప్రకృతి రంగుగా చెప్తారు. ఈ రంగు థెరపీని చేయించుకోవడం వల్ల నరాల్లో ఉధృత తగ్గుతుంది. ప్రశాంతంగా జీవించేలా చేయడంలో ఈ కలర్ థెరపీ బాగా ఉపయోగపడుతుంది. ఇక ఆరెంజ్ కలర్, క్రోమోథెరపిస్టులు చెబుతున్న ప్రకారం ఆరెంజ్ కలర్తో ఆకలి, భావోద్వేగాలను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. అలాగే ఈ థెరపీ వల్ల మానసిక ఆనందం రెట్టింపు అవుతుంది. సో ఫ్రెండ్స్, కలర్ థెరపీ ద్వారా మరి ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు. సో ఆ విధంగా ఒక్కొక్క కలరు ఒక్కొక్కరి ఒక మానసిక స్థితిని కూడా తెలుపుతుంది. కొంతమందికి కలర్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్స్ ఇష్టం ఉంటుంది. దాన్ని బట్టి కూడా మానసిక స్థితిని కూడా అంచనా వేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.